హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింధు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను జాంపండుతో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక మంచి సెట్ని అలాగే మంచి సలాడ్ని చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయాలి. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ టైం వాళ్ళు రాగిజావ చేసుకుంటూ ఉంటారు కదా, రాగిజావతో కలిసి దీన్ని తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు జాంపండుని తీసుకుంటే షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని రాగిజావతో కానీ లేకపోతే మామూలుగా సలాడ్లో కానీ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా తిన్నారంటే దీనికి ఫేవరెట్ అయిపోతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మూడు జాంపళ్ళను తీసుకోండి. మూడు జాంపళ్ళు అంటే మరీ పెండిపోయినవి కాకుండా, అలానే మరీ కసార కాయలు కాకుండా మీడియంగా పండిన పళ్ళని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని కింద వైపు పైవైపు కట్ చేసుకొని ఒక జాంపండు నాలుగు ముక్కలు అయ్యేటట్టుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జాంపండులో సెంటర్లో ఉంటాయి కదా గింజలు, ఆ గింజల్ని ఈ విధంగా స్పూన్తో తీసుకోవాలి. మొత్తం కూడా మొత్తం అన్నిటికీ కూడా ఇదే విధంగా గింజలను తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అన్ని వాటిల్ని కూడా ఇదే విధంగా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, ఒక ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక్క వెల్లుల్లిని వేసుకోండి. తర్వాత ఒక్క పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి. అంటే కొద్దిగా, ఇంకా పావు టీ స్పూన్ కంటే కొద్దిగా వేసుకున్నాను. అదేవిధంగా ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ని వేసుకోండి, అంటే మిరియాల పౌడర్ అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తురుముకున్న జాంపండుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అందులో ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టి దీన్ని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జాంపండు తురుముని వేరే గిన్నెలో వేసుకొని అందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీకి పోపులు ఏమీ పెట్టవసరం లేదండి, ఇదే విధంగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. రాగి జావతో అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ఈ విధంగా రాగి జావతో మీరు తిని చూడండి, ఖచ్చితంగా మీకు ఫేవరెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే చట్నీతో సలాడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. మీకు ఆ విధంగా తినటం ఇష్టం లేకపోతే ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం చేసుకున్న జామపండు తురుముని వేసుకోండి. తర్వాత క్యారెట్ని కొద్దిగా వేసుకోండి. తర్వాత మళ్ళీ జామపండు తురుముకునేది వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న యాపిల్స్ని కూడా వేసుకోండి. తర్వాత మళ్ళీ జామపండు తురుముని వేసుకోండి. మీకు ఇదే విధంగా సలాడ్స్ తయారు చేసుకుంటారు కదా, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్, మీకు ఏది నచ్చితే అది ఇందులో మీరు కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రూట్స్తో అయినా వెజిటేబుల్స్తో అయినా సలాడ్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా యాపిల్స్, క్యారెట్, ఇంకా ఈ దీన్ని కూడా కలుపుకొని ఈ విధంగా తింటే ఇంకా సూపర్ అదిరిపోతుంది. సలాడ్లో కూడా దీన్ని ఖచ్చితంగా తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మి సింధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.